గురుకులవాసము. ఇప్పుడు ఈ మణికంఠుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు అని మనం గతంలో చెప్పుకున్నాం. అలా పెరుగుతూ ఉన్నాడు. ఇక విద్యాబుద్ధులు అనేవన్నీ కూడా నేర్చుకోవాలి. అక్షరాభ్యాసం చేశాడు తండ్రి, ఉపనయన సంస్కారం చేయాలి అని భావన చేస్తూ ఉన్నాడు. ఒకనొక రోజున ఒక శుభముహూర్తాన్ని చూసి మంత్రి సామంత దండనాయక ఇత్యాది ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాడు. బ్రాహ్మణోత్తములని పండితుల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. అత్యంతమైనటువంటి వినయ విధేయతలతో ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేశాడు. తాను తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఏ రకమైనటువంటి విఘ్నాలు రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ముందుగా విఘ్నేశ్వర పూజ, ఆ తర్వాత పుణ్యాహవచనం ఇవన్నీ కూడా చేశాడు. ఆ తర్వాత పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి పాపాలు వచ్చి ఉంటాయి. ఈ పాపాలన్నీ కూడా నశించిపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రాయశ్చిత కర్మలన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ఉపనయనాధికార సిద్ధిరస్తు ఇది భవంతో బ్రువంతు, అంటే ఉపనయనానికి అధికార సిద్ధి కలుగుగాక అని మీరందరూ ఆశీర్వదించండి అయ్యా అన్నాడు. ఇప్పుడు సభలో ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళందరూ కూడా, ఆ పండితులు, మంత్రులు, సామంతులు అందరూ కూడా ఉపనయనాధికార సిద్ధిరస్తు అని ఈ మణికంఠుణ్ణి ఆశీర్వదించారు. ఇక ఒక శుభముహూర్తం చూసి సశాస్త్రీయంగా ఈ మణికంఠుడికి ఉపనయన సంస్కారము అనేది పూర్తయిపోయింది. ఇక్కడ ఒక్క నిమిషం చూడండి. ఉపనయన సంస్కారము అని మనం చెబుతూ ఉన్నాం. ఏమిటి ఈ ఉపనయన సంస్కారము అంటే, దీన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఏతావంతం కాలం అనాశ్రమిణో, అంటే ఇంతకాలము ఏ ఆశ్రమానికి చెందనటువంటి వాడు, ఉపనయనం జరిగే వరకు ఈ బాలుడు ఏ ఆశ్రమానికి చెందడు. అంటే మనకున్నవి నాలుగే ఆశ్రమాలు, ఒకటి బ్రహ్మచర్యం, రెండోది గృహస్థాశ్రమం, మూడోది వానప్రస్థం, నాలుగోది సన్యాసం. ఈ నాలుగు ఆశ్రమాలే. అంటే మొట్టమొదటి ఆశ్రమం ఎప్పుడు ప్రారంభమవుతోంది, ఉపనయనము అనే సంస్కారం జరిగిన తర్వాతే ప్రారంభమవుతోంది. అంతకుముందు కాలం ఏ ఆశ్రమానికి కూడా సంబంధించింది కాదు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏ తావంతం కాలం అనాశ్రమిణో, ఇంతవరకు ఏ ఆశ్రమానికి చెందినటువంటి అస్య కుమారస్య నాయక కుమారుణ్ణి, ఇంతవరకు చిన్నపిల్లవాడుగా ఆటలాడుకుంటూ ఉన్నాడు, మరి ఇప్పుడు వీణ్ణి ఏం చేస్తూ ఉన్నాం మనం. ఆశ్రమాధికార సిద్ధ్యర్థం అధ్యయన సంపాదనార్థం ఆయుస్తేజో యశస్త్రీ పుష్టి కామ్యాభివృద్ధ్యర్థం సాంగోపాంగం సకల వేదాధ్యయన అధ్యాపన తత్వ ప్రతిపాదనార్థం చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ ద్వియాశ్రమాధికార సిద్ధ్యర్థం ఇమం కుమారం ఉపనేష్యే అని అంటూ ఉన్నాడు. అంటే ఏ ఆశ్రమానికి సంబంధించినటువంటి కాలాన్ని ఇంతవరకు నా కుమారుడు గడిపేశాడయ్యా, అటువంటి కుమారుణ్ణి బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించడానికి, అంటే విద్యాభ్యాసానికి నేను పంపిస్తూ ఉన్నాను, ఈ విద్యాభ్యాసం చేసేటటువంటి సమయమే బ్రహ్మచర్యము అని అంటూ ఉన్నాం మనం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం స్వీకరించడానికి అధికారం కలగాలి అనేటటువంటి కోరికతో విద్యాభ్యాసం చేయటానికి ఇప్పుడు ఆయుష్, తేజస్సు, కీర్తి, సంపద, పుష్టి ఇక్కడ చెబుతున్నాడు చూడండి. అధ్యయన సంపాదనార్థం ఆయుస్తేయో యశస్త్రీ పుష్టి కామ్యాభివృద్ధ్యర్థం, ఆయుస్సు, తేజస్సు, సంపద, పుష్టి మొదలైనవన్నీ కూడా
వృద్ధి పొందటం కోసం. అంతేకాకుండా సాంగోపాంగం సకల వేదాధ్యయన, అంటే పూర్తిగా అన్ని వేదాలు కూడా సాంగ ఉపాంగాలతో సహా అన్ని వేదాలు కూడా చదవటం కోసం, చదివేటటువంటి అధికారం రావటం కోసం, అది ఇక్కడ చెప్తూ ఉన్నది. అధ్యయన అధ్యాపన తాను చదవటమే కాదు, దాన్ని ఇతరులకు బోధించేటటువంటి అధికారం కూడా పొందటం కోసం, తత్తత్ ప్రతిపాదనార్థం దాంట్లో చెప్పినటువంటి విషయాలు ప్రతిపాదన చేయటం కోసం. చతుర్విశత్యక్షరమంతోచ్చారణ, 24 అక్షములు కలిగినటువంటి మంత్రము, అంటే ఏమిటది? గాయత్రి మహామంత్రం. ఈ గాయత్రి మంత్రాన్ని అతడు ఉపాసన చేసేటటువంటి అధికారము అది రావాలి ఆయనకి. అందుకు అలా చేస్తేనే ద్విజుడు అనబడతాడు. అందుకే చెప్తా ఉన్నాడు చతుర్విశత్యక్షర మంత్రోచ్చారణ ద్విజ, చతుర్విశత్యక్షర మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార సిద్ధ్యర్థం. గాయత్రి మహామంత్రాన్ని ఇతడు ఉపాసన చేస్తూ ద్విజుడి యొక్క ఆశ్రమానికి యోగ్యత కలగటం కోసం ఇమం కుమారం ఉపనేష్యే, ఈ కుమారుణ్ణి నేను నాతో తీసుకుని వెళ్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఆచార్యుడు. అలా చెప్పి ఈ ఆచార్యుడు ఈ మణికంఠుణ్ణి వెంటబెట్టుకుని గురుకులానికి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఆయన మణికంఠుణ్ణి తీసుకెళ్లాడు బాగానే ఉంది, దేనికి గాను తీసుకెళ్లాడు ఇందులో చెప్పు చూడండి. అతనికి విద్యాబుద్ధులు నేర్పడం కోసం గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ మంత్రానుష్ఠానం, ఆ మంత్ర ఉచ్చారణ చేయించడం కోసం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ద్విజుడు అనేటటువంటి ప్రతివాడు కూడా చేసి తీరవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రము అనేది చాలా ముఖ్యమైనటువంటి వేదమాత గాయత్రీదేవి. అందుకే గాయత్రి మహామంత్రాన్ని జపం చేయకుండా ఇక ఏ రకమైనటువంటి జప మంత్రాన్ని కూడా జపం చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ముందుగా బ్రాహ్మణుడు గాని లేకపోతే ఏ ద్విజుడు వైశ్యుడు గాని క్షత్రియుడు గాని ఎవరైనా సరే జపించవలసినటువంటి మంత్రం ఏమిటంటే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. అయితే ఇది 3 పాదాలుగా ఉంటుంది, ఒక్కొక్క పాదానికి 8 చొప్పున 24 అక్షరాలు ఉంటాయి. అదే పూర్ణ గాయత్రి అయినట్లయితే 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు చొప్పున 32 అక్షరములు ఉంటాయి అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. మీకు ఈ గాయత్రి మంత్రం మీద వివరణ కావాలి అన్నట్లయితే గాయత్రి మహామంత్రము అని గతంలో మనం ఉపన్యాసాలు చెప్పుకున్నాం, ఐ సిడి కూడా ఉంది, దాన్ని తెచ్చుకుని వినండి. గయాన్ ప్రాణాన్ త్రాయత ఇది గాయత్రి, ప్రాణములను రక్షించేటటువంటిది గాయత్రి అని చెప్తూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. ఆ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళని రక్షించేటటువంటిదే గాయత్రి మంత్రము అని చెప్తూ ఉన్నాడు. అటువంటి గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు ఈ వటువు ఇక్కడి నుంచి జపం చేయాలి. అందుకే చెప్తూ ఉన్నాడు 24 అక్షములు కలిగినటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం కోసం, అంతేకాదు ద్విజాశ్రమాధికార సిద్ధ్యర్థం. ద్విజాశ్రమం, ద్విజుడు అంటే 2వ జన్మ ఎత్తినటువంటి వాడు, 2 జన్మలు కలిగినటువంటి వాడు. 2వ జన్మ ఏమిటి అంటే ఉపనయన సంస్కారం జరిగిన తరువాత వచ్చేటటువంటి జన్మనే 2వ జన్మ అని అంటాం. ఇప్పుడు ఇలా చెప్పి ఈ గురువు గారు మణికంఠుణ్ణి కాస్త గురుకులానికి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని చూడండి, ఆచార్యదే ఓభవ, ఆచార్యుడే అంటే నీ గురువుగారే సాక్షాత్తు నీకు దైవం. గురువుగారు దైవం, ప్రత్యక్షమైనటువంటి దైవం ఈయన. అందుకే గురువుని సేవిస్తూ అతడి దగ్గర ఈ విద్య అంతా కూడా నేర్చుకోవాలి. సరే, ఈ మణికంఠుడు
గురుకులానికి వెళ్ళాడు. ఇతడు ఏకసంతాగ్రహం, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం కదా. ఈ విద్యలన్నీ ఆయనకి ఎప్పుడూ వచ్చు, ఇవన్నీ కర్తలామూలకం. మళ్ళీ ఆయన కొత్తగా నేర్చుకునేది ఏమిటి? కానీ ఈ భూలోకంలో జన్మించాడు. ఇలా జన్మించిన తర్వాత అందరికి మళ్ళీ ఆయన గురుకులానికి వెళ్ళాలి, ఆయన విద్యాభ్యాసం చేయాలి. అందుకని మాత్రమే విద్యాభ్యాసానికి గురుకులానికి వెళ్ళాడు. గురువుగారు చెప్పినటువంటి వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా క్షుణ్ణంగా అభ్యాసం చేసేశాడు. వేదశాస్త్రాలు అన్నీ చదువుకున్నాడు. అంతేకాదు రాజులకు ఉపకరించేటటువంటి విద్యలు కూడా చదువుకున్నాడు. ఎందుకంటే ఇతడు క్షత్రియుడు, రాజోచితమైనటువంటి విద్యలు అన్నీ కూడా, విలు విద్య, కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ, మల్ల యుద్ధం, ధనుర్విద్య అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ఇది. అస్త్రాలు, శస్త్రాలు, ప్రయోగం, ఉపసంహారం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. మణికంఠుడు ఎప్పుడైతే అసలు ఈ గురుకులంలో కాలు పెట్టాడో గురుకులం యొక్క వాతావరణంలోనే మార్పు వచ్చేసింది. గురువుగారు గ్రహించాడు ఈ విషయం. ఎందుకని అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్త పరాధీనుడు. అటువంటి భగవంతుణ్ణి శిష్యుడిగా తాను తెచ్చుకున్నాడు. తనని సేవించడం కోసం ఆ భగవంతుడికే శిష్యుడిగా ఇక్కడికి వచ్చాడు. ఈ విషయాన్ని గ్రహించాడు గురువుగారు, చాలా ఆనందించాడు, నమస్కారం పెట్టాడు. సరి అయినటువంటి గురువుకు సరి అయినటువంటి శిష్యుడు దొరకటము అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. పోతన గారు భాగవతంలో చెప్తారు చూడండి, ధాత్రిని హాలికొనకు క్షేత్రమున బీజములు ఒకటి చేకురు భంగిన్. వ్యవసాయదారుడికి మంచి పొలం, మంచి విత్తనాలు, మంచి వాతావరణం ఇవన్నీ దొరకటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అవి గనక దొరికితే అతని యొక్క ఆనందానికి హద్దులోనే ఉండవు. అదే జరుగుతోంది ఇక్కడ. ఇటువంటి గురువు గారికి మంచి శిష్యుడు దొరికాడు, ఇంకా నాకు కావాల్సిందే ఉంది, నా జన్మ సార్థకమైపోయింది అని భావన చేస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే తమతో పాటుగా ఇక్కడ ఈ గురుకులంలో కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నాడు అని భావన చేస్తూ ఉన్నారు. అతడే అనన్య సామాన్యుడైనటువంటి ఈ రాకుమారుడి రూపంలో ఇక్కడ కూర్చొని ఉన్నాడు అని భావన చేస్తూ ఉన్నారు. ఇప్పుడిక్కడ ఒక్క విషయాన్ని గ్రహించండి. విద్య అనేటటువంటిది రజోగుణం ఉన్నటువంటి వాడికేమో అహంకారాన్ని ఇస్తుంది, అదే సత్వగుణం ఉన్నటువంటి వాడికి వినయాన్ని ఇస్తుంది. అందుకే మనకి గతంలో సుభాషితం చెప్పుకున్నాం చూడండి, విద్య నొసగును వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు, దాని వలన ఐహిక ఆముష్మిక సుఖములను పొందునరుడు అని చెప్తా ఉన్నాడు మనకి. ఈ విద్య వల్ల వినయము అనేది పెరగాలి, అంతేగాని అహంకారము అనేది పెరగకూడదు. నేను గురువుగారి దగ్గర చదువుకున్నాను, నేను కూడా గురువుగారు ఎంతైతే చదువుకున్నాడో నేను అంత చదువుకున్నాను. ఆయనకు వచ్చినవన్నీ నాకు వచ్చు, ఆయన గొప్పతనం ఏమిటి, నా తక్కువతనం ఏమిటి, ఇలా ఎప్పుడూ భావన చేయకూడదు. నీకు నేర్పినటువంటి వాడే ఆ గురువు. కాబట్టి గురువుని ఎప్పుడూ కూడా చులకన అనేది చేయకూడదు. సరే, ఇక్కడ ఈ విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు ఈ మణికంఠుడికి వినయము, విధేయత ఇవన్నీ కూడా చాలా గొప్పగా వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఈ విద్యాభ్యాసము అనేది పూర్తయిపోతూ ఉన్నది, సమావర్తనం జరుగుతోంది. అసలు ఈ సమావర్తనము అంటే ఏమిటి? విద్యాభ్యాసం పూర్తి అయినటువంటి సమయంలో గురువుగారు శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇక నుంచి వీళ్ళ లోకంలోకి వెళుతూ ఉన్నారు, ప్రపంచంలోకి వెళుతూ ఉన్నారు, బయట ప్రపంచంలో కాలు పెడుతూ ఉన్నారు,
కాబట్టి వీళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు. అంటే మీ విద్యాభ్యాసం పూర్తి అయిపోయిందయ్యా అని బయటికి పంపిస్తాడు. ఇవాళ రోజున మనం చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుంటాం. అలా డిగ్రీ తీసుకునేటటువంటి సమయంలో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు, దాన్నే కాన్వకేషను అని అంటారు. ఆ కాన్వకేషనే ఈ సమావర్తనము అంటే. కాన్వకేషన్ అది మీ అందరికీ కూడా డిగ్రీలు ఇచ్చి బయటికి పంపించేస్తూ ఉన్నాము, పట్టాలు ఇచ్చి బయటికి పంపిస్తున్నాము అది. అప్పుడు చేయవలసినటువంటి ఆ స్నాతకోపన్యాసాన్ని ఇస్తాడు ఈ ఆచార్యుడు. ఈ స్నాతకోపన్యాసం ఎలా ఉంటుంది అనేది మనం ఉపనిషత్తుల్లో తైత్రీయ ఉపనిషత్తుల్లో చెప్పాడు, మొట్టమొదటి అనువాకంలోనే చెప్పాడు. చూడండి ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తు మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది, శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి. ఈ శిక్షావల్లిలో 11వ అనువాకంలో ఈ విషయాన్ని చెప్పాడు. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్నాత్ప్రమద, ఆచార్య ప్రియం ధనమాహృత్య, ప్రజాతంతుం మా వ్యవచ్చేత్ సీహి, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం. ఇవన్నీ కూడా ఇతడు చేయవలసినటువంటి పనులు. ఏమిటి చేయాలట? సత్యాన్న ప్రమదితవ్యం. నాయన నువ్వు సత్యాన్నే పలకాలి, సత్యం వదా, సత్యం వదా, సత్యాన్నే పలకాలి, ధర్మం చరా, ధర్మాన్నే ఆచరించాలి. ఆ తర్వాత స్వాధ్యాయాన్మాత్ప్రమద, స్వాధ్యాయం చేస్తీరాలి. స్వాధ్యాయము అంటే నువ్వు నేర్చుకున్నటువంటి ఈ వేదాన్ని ప్రతిరోజు వెళ్ళివేయాలి. అలా వెళ్ళివేయటాన్నే స్వాధ్యాయము అని అంటారు. ఇలా గనక వెళ్ళవేయకపోయినట్లయితే ఎంత నేర్చుకున్నప్పటికీ ఈ వేదాన్ని ఇతను మర్చిపోతాడు. ఈ కారణం చేతనే స్వాధ్యాయం చేస్తీరాలి అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత గురువు గారికి దక్షిణ ఇవ్వాలి. అయితే దక్షిణ ఇచ్చాను కదా అని గురువు గారిని మాత్రం మర్చిపోకూడదు. సత్య మార్గము అనేది ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు, ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. నీ శరీరం యొక్క ఆరోగ్యాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా సర్వభూతములందు హితుడవై ఉండాలి, అందరి యొక్క శ్రేయస్సును కోరుతూ ఉండాలి. ఇలా కోరుతూ నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ఈ జీవత్వానికి ఈశ్వరత్వాన్ని కల్పించాలి, అంటే పురుషార్థాన్ని సాధించాలి. పురుషార్థము అంటే మోక్షమే పురుషార్థం ఇక్కడ. ఆ మోక్ష సాధన కోసం ఏ పనులైతే చేయాలో అవన్నీ కూడా నువ్వు చేయాలి. కాబట్టి నువ్వు ఇవన్నీ చేయవలసింది అని ఇక్కడ గురువుగారు శిష్యులందరికీ కూడా బోధిస్తాడు. దీన్నే కాన్వకేషన్ అడ్రస్ అన్నమాట. ఇది సమావర్తనంలో గురువు గారు ఇచ్చేటటువంటి సందేశం. సరే అదంతా అయిపోయింది, అందరూ కూడా విద్యాభ్యాసం పూర్తి అయిపోయి లైట్కి లేచారు. లేచిన తర్వాత ఇప్పుడు చేసే పని ఏమిటి అంటే శిష్యులంతా కూడా గురువు గారికి నమస్కారం చేసి, ఓ గురుదేవా, మీకు మేము గురుదక్షిణ సమర్పిస్తాము, మీకేం కావాలో చెప్పండి అని అడుగుతారు. గురుదక్షిణ అప్పుడు ఇవ్వాలి. ఏమిటి ఇస్తారు? మీ యొక్క తాహతను బట్టి గురుదక్షిణ ఇవ్వటం అనేది జరుగుతుంది. గురువు గారు అడుగుతారు, నాకు ఫలానా ఇది కావాలి అని అడుగుతారు సమర్థుడైనటువంటి శిష్యుడిని. అప్పుడు ఆ శిష్యుడు దాన్ని తెచ్చిపెడతాడు. ఇప్పుడు ఈ గురుదక్షిణ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇప్పుడు వచ్చింది. ఈ మణికంఠుడు గురువు గారికి నమస్కారం చేసి, గురుదేవా, మీకేం కావాలో చెప్పండి అన్నాడు. తన కొడుకును చూపించాడు ఈ గురువు గారు. వాడు కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, అన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కూడా వాడి దగ్గర ఉన్నాయి. వాడిని చూపించాడు, ఇదిగోనయ్యా వీణ్ నా కుమారుడు, వీణ్ణి ఆరోగ్యవంతులుగా చేయవలసింది అన్నాడు. సరే, పరమేశ్వర స్వరూపానికి అడ్డమే ఉన్నదండి, ఆయన చేయలేందేముంది,
మణికంఠుడు కేవలము ఆ కుమారుణ్ణి, గురువుగారి యొక్క కుమారుణ్ణి చేత్తో అలా రాచాడు. వాడి శరీరం అంతా కూడా నిమిరాడు. అంతే, వెంటనే వాడి దగ్గర ఉన్నటువంటి చెవిటితనం, గుడ్డితనం, కుండితనం అన్నీ పోయినాయి. అన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కూడా ఎగిరిపోయినాయి. మంచి ఆరోగ్యవంతమైనటువంటి బాలుడిగా తయారయ్యాడు. అయితే ఈ గురువుగారిని ఈ మణికంఠుడు చిన్న కోరిక మాత్రం కోరాడు. గురుదేవా, నేను ఇలా చేశాను అనే విషయం ఎవరికీ చెప్పద్దు, నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ విషయాన్ని మీరు ఎవరికీ చెప్పద్దు అని ప్రార్థించాడు. అలాగే అన్నాడు ఈ గురువుగారు. ఇప్పుడు ఈ గురుకుల వాసం కాస్త పూర్తయిపోయింది. తిరిగి రాజభవనానికి వెళ్లిపోయాడు ఈ మణికంఠుడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చినటువంటి ఈ కుమారుణ్ణి చూసి చాలా ఆనందించారు ఈ రాయ దంపతులు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన ఉద్యోగులు, మంత్రులు, సామంతులు అందరూ కూడా చాలా చాలా ఆనందించారు. ప్రజలంతా కూడా అబ్బురపడిపోయారు. మణికంఠుడు సకల విద్యా పారంగతుడు, విజ్ఞాన కని, అపర సరస్వతి, ఇలా అందరూ కూడా భావన చేస్తూ ఉన్నారు. అంత గొప్పవాడైపోయాడు ఈ మణికంఠుడు. ఇలా మణికంఠుడు యొక్క విద్యాభ్యాసము, ఈ గురుకుల వాసము అనేది పూర్తయింది. అయితే గురుకుల వాసంలో ఈ విద్యాభ్యాసంలో ఏమైనా మళ్ళీ అంతరార్థం అనేది ఉందా? కేవలం కథాపరమేనా? ఎక్కడా కూడా కథాపరం కాదు, మళ్లీ అంతరార్థం ఉంది. ఇక్కడ కొన్ని సంస్కారాలున్నాయి. ఏంటివి? అక్షరాభ్యాసం, ఉపనయనం, గురుకుల వాసం, ఇవన్నీ కూడా మనకి ఆచారకాండలో వస్తాయి. ఏమిటి ఇది? కేవలం పదమేనా? కాదు, కేవలము ఇది మామూలుగా చెప్పుకునే మాట కాదు. నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నటువంటి ఒక పారిభాషిక పదం ఇది. ఏమిటట? అక్షరాభ్యాసము అన్నాం. ఈ చరాచర జగత్తంతా కూడా క్షరమయ్యేది. క్షరము అంటే నాశనం. ఈ జగత్తులో శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు. జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకే జగత్తు అనేది క్షరమయ్యేటటువంటిది. అక్షరము అంటే క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. అందుకే పోతన్ గారు భాగవతంలో పద్యం చెప్పాడు చూడండి. ఇక్కడ ఈ పద్యం కూడా ఎందుకు చెప్పాడు అని అంటే, ఇది ఉపనిషత్తు వాక్యం. ఇది బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడి దగ్గరికి ఒక రోజున జనక మహారాజు వచ్చాడు. వచ్చి అడుగుతాడు, గురువు గారు నాకు చిన్న అనుమానం ఉన్నది అన్నాడు. చెప్పవయ్యా అన్నాడు యాజ్ఞవల్క్యుడు. గురువుగారు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ యొక్క కార్యక్రమాలు ఎలా చేసుకుంటారు? సూర్యుడి యొక్క వెలుగులో వీళ్ళంతా కార్యక్రమాలు చేస్తారయ్యా అన్నాడు. సూర్యుడు పగటిపూటే ఉంటాడు, రాత్రిపూట ఉంటాడు కదా, మరి రాత్రి ఏం చేస్తారు? చంద్రుడి యొక్క కాంతులలో చేసుకుంటారు. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ లేకపోతే, అంటే ఇద్దరూ లేనటువంటి కాలం ఉంటుంది, అదే సంధ్యాకాలం. ఈ సంధ్యా సమయంలో ఏం చేస్తారు? దీపపు కాంతులలో, అగ్ని యొక్క కాంతులలో వీళ్లు తమ యొక్క కార్యక్రమాలని నిర్వర్తించుకుంటారు అని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అనుమానం, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ముగ్గురు గనక లేకపోయినట్లయితే ఈ ముగ్గురు లేరు అసలు, మరి ఇప్పుడు ఎలా చేస్తారు ఈ కార్యక్రమాలు అని అడిగాడు. వాక్కు చేత, అంటే అవతల ఉన్నవాడు నాకు ఇది కావాలి అని అడుగుతాడు, యువతలు ఉన్నవాడు ఆ పనిచేస్తాడు అన్నాడు. అలా కాదు గురువు గారు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, వాక్కు లేదు, ఇప్పుడేం చేస్తారు? పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చేటటువంటి కాంతులున్నాయ్యా, ఆ కాంతులతో ఈ చరాచర జగత్తంతా కూడా ప్రవర్తిల్లుతుంది అని చెప్పాడు అక్కడే యాజ్ఞవల్క్యుడు. అదే మాటని పోతన గారు ఒక చిన్న పద్యంలో రాశాడు. లోకంబులు, లోకేశులు, లోకస్థులు వీళ్ళందరూ కూడా నశించిన తర్వాత పెంజీకడికవ్వర ఎవడు వెలిగడు ఏకాకృతి చూడ, చీకట్లన్నీ చీల్చుకుని
పరమమైనటువంటి కాంతులు ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఏదైతే ఉన్నదో అతనిని నే భజయింతున్, ఆ పరమేశ్వరుణ్ణే నేను భజిస్తాను, అతనికే నేను నమస్కారం చేస్తాను అంటాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. ఇలా ఈ పరమేశ్వర స్వరూపం అన్నమాట ఇది. అందుకని ఈ క్షరము అంటేనేమో నాశనం ఉన్నటువంటిది, అక్షరము అంటే నాశనం లేనటువంటిది. ఈ పరమేశ్వర స్వరూపానికి ఎక్కడా కూడా నాశనము అనేది లేదు, అది అమృతత్వం ఇది పరమేశ్వర స్వరూపం. అందుకని అక్షర స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని ముందుగా మనం తెలుసుకోవాలి, ఆ పరమేశ్వర తత్వాన్ని మనం చేరాలి, అదేగా మోక్షం పొందటము అంటే. అందుకే ఇలా చేరాలి అంటే ఇదేదో రైలు బస్సో లేకపోతే విమానమో ఎక్కి అక్కడ దాకా వెళ్ళిపోయేటటువంటి ప్రయాణం కాదు ఇది, కేవలము అభ్యాసం చేత. నువ్వు ప్రయత్నం మీదనే అక్కడికి చేరాలి. మరి ప్రయత్నము అనేది ఒకరోజుతో పూర్తయ్యేది కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్కసారి కొన్ని జీవితాల పాటు పడుతుంది ఈ ప్రయత్నము అనేది, సామాన్యమైంది కాదు. అందుకే దీనికి నిరంతరమైనటువంటి సాధన కావాలి, దీన్నే అభ్యాసము అని అంటారు. ఈ అక్షర పురుషుణ్ణి నాశనం లేనటువంటి వాణ్ణి ఆ పరమేశ్వర స్వరూపాన్ని చేరుకోవటానికి నిరంతరము ఈ సాధకుడు చేసేటటువంటి అభ్యాసాన్నే అక్షరాభ్యాసము అని అంటారు. ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ, ఓంకారము అనేటటువంటిదే పరబ్రహ్మ స్వరూపము అని చెప్తూ ఉన్నాం చూడండి. అందుకే అంటున్నాడు ఈ ఓంకారాన్ని నిత్యం జాయంతి యోగిన కామగం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఈ ఓంకారము అనేది పరమేశ్వర స్వరూపము, దీన్ని సాధకుడు ప్రతి నిత్యము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తే ఏ ఫలితం కలుగుతుంది అంటే కామగం మోక్షదం తస్మై, నీకు లౌకికంలో కావలసినటువంటి కోరికలు తీర్తాయి, అంతేకాదు మోక్షం కూడా వస్తుందయ్యా అని చెప్తా ఉన్నాడు. మరణానంతరం మోక్షం వస్తుంది. అటువంటి ఓంకారానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను, ఆ ఓంకారాన్ని ప్రతినిత్యము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఓంకారమే పరమేశ్వర స్వరూపం. అందుకే ఇక్కడ మంత్రాల్లో కూడా మనకి చూడండి, ఓంకారంతో కలిసి ఉన్నటువంటి మంత్రాలు మాత్రమే మోక్షాన్ని ఇస్తాయి అని చెప్తూ ఉన్నాడు. అవే వైదిక మంత్రాలు అనబడతాయి. మంత్రశాస్త్రంలో ఈ విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. వైదిక ప్రణవైద్యుత ప్రణవైన విహీనంతో తాంత్రిక అయ్యే పరికీర్తిత అని చెప్తూ ఉన్నాడు. ప్రణవం గనక కలిసి ఉన్నట్లయితేనే అవి వైదిక మంత్రాలు అనబడతాయి, ఓంకారం లేకపోతే ఆ మంత్రం తాంత్రికమైనటువంటి మంత్రం అనబడుతుంది. అంత ప్రాముఖ్యత ఉన్నది ఈ ఓంకారానికి. అసలు ఓంకారము అంటే ఏమిటి? అకార ఉకార మకారములతో ఈ మూడింటితోనూ ఏర్పడినటువంటిదే ఓంకారము. అకార ఉకార మకారాలు, అకారము ఉకారము రెండు అచ్చులు, మకారము అనేది హల్లు. ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి సమన్వయం, వర్ణ సమన్వయం, దీన్నే అక్షర సమన్వయము అని అంటారు. అక్షరము అంటే ఏమిటి? నాశనము లేనటువంటిది అని గతంలో చెప్పుకున్నాం మనం. దీన్ని నిజంగా చెప్పాలి అంటే మనం వర్ణము అని అనాలి, కానీ అక్షరము అంటాం, నాశనము లేనటువంటిది. మనం పలికేటటువంటి ఈ అక్షరానికి నాశనము అనేది ఉండదు, అది నాశనం కాదు. మీకు అనుమానం వస్తుంది, మరి నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది నాశనం అయిపోతుంది కదా, అది నాశనం కాదు. గతంలో దీని మీద మనం ఉపన్యాసం చెప్పుకున్నాం. అక్షరం ఎందుకని నాశనం కాదు అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో ఇది తిరుగుతూ ఉంటుంది. మనం పలికినటువంటి ఈ అక్షరము అనేది బయటికి వెళ్ళిపోతుంది, అంటే భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత భవిష్యత్తులోకి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వర్తమానంలోకి వస్తుంది. మళ్లీ కావాలి అనుకున్నప్పుడు అదే అక్షరాన్ని నువ్వు పలకగలుగుతావు. అందుకే ఇక్కడ అక్షరము అనేది క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. ఈ అక్షరాన్ని ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు, నాశనము లేనటువంటి దాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. అదే పరమేశ్వర స్వరూపం, పరమేశ్వర తత్వం, దాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు ఇక్కడ గురువు గారు.
సామాన్యంగా మనం చేసేది ఏమిటి అంటే ఓం నమ శివాయ అనేటటువంటి ఈ పంచాక్షరి మహామంత్రంతోనే అక్షరాభ్యాసం అనేది ప్రారంభం చేస్తాం. ఆ తర్వాత ఈ అక్షరాలని కూడా మనం నేర్చుకుంటాం. కేవలము మనం ఈ నేర్చుకోవడం కాదు, మాతృక సిద్ధి అనేది కావాలి. ప్రతి అక్షరము కూడా ఒక శక్తి, ప్రతి అక్షరానికి కూడా కొంత శక్తి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మాతృకా హృదయము అనేది ఒక గ్రంథం ఉంది, దాంట్లో ఏ అక్షరం ఎంతవరకు ప్రయాణం చేస్తుంది, దాని శక్తి ఎంత అనేటటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ మాతృకా సిద్ధి అనేది పొందాలి. సరే, ఇప్పుడు ఈ అక్షరాభ్యాసం చేసిన తర్వాత పరమాత్మ దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు. పరమాత్మ దర్శనం చేసుకోవాలి అంటే ఎట్లా? చర్మచక్షువులతో పరమాత్మని దర్శించటం అనేది కుదరదు. ఎందుకంటే ఇవి లౌకికమైనటువంటి చక్షువులు, దేనికోసం నిర్దేశించబడినటువంటి పదార్థం దానికోసమే ఉపయోగిస్తుంది. ఆహారము అనేది నోటితోనే తీసుకోవాలి, అంటే శరీరంలో ఇతరత్ర ఇంకేవో రంధ్రాలు ఉన్నాయి కదా అని వాటి నుంచి ఆహారం తీసుకోలేము మనం. ఇక్కడ ఈ అక్షరము అనేటటువంటిది పరమేశ్వర స్వరూపము అన్నాం. పరమేశ్వర స్వరూపము అనేది అలౌకికమైనటువంటిది, ఇది లౌకికం కాదు. లౌకికమైనటువంటి పదార్థాలని లౌకికమైనటువంటి నీ కళ్ళతో నీ చక్షువులతో నువ్వు చూడగలుగుతావు. మరి అలౌకికమైనటువంటి పదార్థాన్ని చూడాలి అంటే చూడండి, గాలిలో మనకి బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటుంది, దాన్ని మనం కంటితో చూడలేము. దాన్ని చూడాలి అంటే మైక్రోస్కోప్ కావాలి. ఒక్కొక్కసారి ఇంకా శక్తి కలిగినటువంటి కాంపౌండ్ మైక్రోస్కోప్ కావాలి, ఇంకా పెద్ద పరికరం కావాలి. అట్లా మనకు కావాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అలౌకికమైనటువంటి నేత్రాలు కావాలి, దివ్య చక్షువులు అని అంటారు దాన్నే. అందుకే భగవానుడు గీతలో విశ్వరూపాన్ని చూపించి తన విశ్వరూపం చూడటం కోసమని అర్జునుడికి దివ్యమైనటువంటి చక్షువులు ప్రసాదించాడు. అంతేకాదు, భగవానుడు ఎప్పుడు విశ్వరూపం చూపించినప్పటికీ ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళకి దివ్య చక్షువులు ఇచ్చాడు అని చెప్తూ ఉంటాడు. మనకి కారణం ఇదే, అలౌకికమైనటువంటి రూపాన్ని చూడాలి అంటే అలౌకికమైనటువంటి నేత్రాలే కావాలి నీకు. మరి ఆ పరమాత్మను చూడాలి అంటే ఎట్లా? దానికోసమే ఈ ఉపనయనం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని గాయత్రి మంత్రాన్ని జపం చేసి ఆ తర్వాత మనం పరమాత్మ సాక్షాత్కారం పొందాలి. యజ్ఞోపవీత ధారణ అనేది జరగాలి. ఇదంతా కూడా ఈ కర్మానుష్ఠానానికి మొట్టమొదటి మెట్టు. ఇక చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అంటే ఎవరు నేర్చుకోవాలి? చిత్తశుద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రహ్మ విద్య నేర్చుకోవాలి, అంతేగాని మిగిలిన వాళ్ళకి చెప్పకూడదు అసలు. ఒకసారి దేవేంద్రుడు బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అని అనిపించింది ఆయనకి. దజ్జుడు అనేటటువంటి మహర్షి దగ్గరికి వచ్చాడు. ఈ దజ్జుడు బ్రహ్మ విద్యలో నిష్ణాతుడు అని ఆ రోజుల్లో చాలా గొప్ప పేరున్నటువంటి వాడు. ఆయన దగ్గరికి వచ్చాడు దేవేంద్రుడు అంతటి వాడు తన దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పేసి ఈ దజ్జుడు ఆశ్రమంలో నుంచి లేచి వెళ్లి ఆయనకి స్వాగత సత్కారాలని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు. నువ్వు ఇస్తాను అని మాట ఇస్తే నేను అడుగుతాను అన్నాడు ఈ ఇంద్రుడు. సరే, దేవేంద్రుడు అంతటి వాళ్ళు అడుగుతూ ఉంటే ఏం కాదంటామని అలాగే ఇస్తాను అన్నాడు ఈ దజ్జుడు. ఇప్పుడు చెప్పాడు, నాకు బ్రహ్మ విద్య నేర్చుకోవాలని ఉంది, నువ్వు బ్రహ్మ విద్య చెప్పు అన్నాడు. సంకట పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ మహర్షికి. ఏం చెప్పాలి? దేవేంద్రుడు నిత్యము అప్సరాంగనలతో సరస సల్లాపాల్లో తేలియాడుతూ ఉండేటటువంటి వాడు. బ్రహ్మ విద్య అనేది అన్నింటినీ వదిలేసినటువంటి వాళ్ళకి, అన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళకి, వాళ్ళకి మాత్రమే వంటబట్టేది బ్రహ్మ విద్య.
మరి దీనికి దానికి పొచ్చట కుదురుతుంది? ఏమయ్యా మహర్షి, ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకు చెబుతానని మాట ఇచ్చావు, చెబుతావా లేదా అన్నాడు. ఏం చేస్తాడు ఈ మహర్షి? చెప్పకపోతే అసత్య దోషం, చెబితే అపాత్ర దోషం, ఏం చేయాలి? సరే అట్లాగే చెప్తాను రా అన్నాడు. అమ్మన్నాడు, శిష్యులందరితోనూ కలిసి వచ్చాడు ఈ దేవేంద్రుడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఈ గురువుగారు చెప్పడం మొదలుపెట్టాడు దర్జ మహర్షి. ఈ చరాచర జగత్తంతా కూడా అశాశ్వతమైనటువంటిది, ఇక్కడ ఏమీ లేదు, రాజ్యాలు లేవు, రాజులు లేరు, ధనం లేదు, ధాన్యం లేదు, ఏమీ లేదు, సిరి సంపదలు భోగభాగ్యాలు ఏమీ లేవు బొమ్మన్నాడు. ఈ ఇంద్రుడికి కోపం వచ్చింది, వెంటనే లేచాడు. ఏమయ్యా నన్ను అవమానిస్తూ ఉన్నావు గురువుగారు అన్నాడు. ఏమిటి అవమానించాను, ఏమీ లేవు అని చెప్తున్నావేంటి నువ్వు, ఏం లేవయ్యా ఇక్కడ, ఏం లేవు, రాజ్యం లేదా? నాకు రాజ్యం లేదు, నా అప్సరాంగం లేరు, నా భోగాలు భాగ్యాలు ఇవన్నీ లేవు, అయినప్పటికీ ఇవేమీ లేవు అని చెబుతూ ఉన్నావు, కేవలం నన్ను అవమానిస్తూ ఉన్నావు. ఇటువంటి బ్రహ్మ విద్యని ఇంకెవరికైనా గనక నువ్వు చెప్పినట్టు నాకు తెలిసింది అంటే వజ్రాయుధంతో నీ తలకాయ కాస్త నరికి అవతల పారేస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ చూడండి, అడిగిన ప్రతివాడికి ఈ బ్రహ్మ విద్య అనేది చెప్పకూడదు. అసలు బ్రహ్మ విద్య కాదు, ఏ విద్య చెప్పకూడదు. ఏదో వాడు మన దగ్గరికి వచ్చేసాడు, మనకు కావాల్సిన డబ్బులు ఇచ్చేసాడు కాబట్టి మనం వాడికి చదువు చెప్పేద్దాము అనేటటువంటి ఈ పంథం అనేది ఉండకూడదు. కావలసినటువంటి వాడికి మాత్రమే చదువు చెప్పాలి, అర్హుడైనటువంటి వాడికి మాత్రమే చదువు చెప్పాలి. ముందు వాడు విద్యాభ్యాసం చేయడానికి తగినటువంటి అర్హత అనేది సంపాదించాలి, లేకపోతే అపాత్రదానం అవుతుంది. అందుకే చెప్పాడు, నదేయం పరశిష్యభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి నశుశ్రూషాలసానంచ నయమానార్థ ప్రదాయనః. విద్య ఎవరికి చెప్పాలి అనే విషయాన్ని అక్కడ చెప్తాడు ఈశ్వరుడు పార్వతీదేవితో. ఇతరుల యొక్క శిష్యులకు చెప్పద్దు, దీని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి చెప్పద్దు, నిన్ను గురువుగా అంగీకరించి నీకు శుశ్రూష చేయనటువంటి వాళ్ళకి ఈ విద్యను చెప్పద్దు అని చెప్తాడు మంత్రశాస్త్రంలో. కాబట్టి అర్హుడైనటువంటి వాడికి మాత్రమే ఈ బ్రహ్మ విద్య అని చెప్పాలి, మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ బ్రహ్మ విద్య అనే చెప్పకూడదు. ఈ బ్రహ్మ విద్య ఎలాంటిది అంటే, గురువు తాను ఆచరిస్తూ శిష్యులందరికీ కూడా బోధించాలి. కేవలం ఉపన్యాసాలు చెప్పినంత మాత్రం చేత, విషయ పరిజ్ఞానం విన్నంత మాత్రం చేత నీకు బ్రహ్మ విద్య అనేది తెలియదు. అది మనసా వాచ కర్మణ అనుభవంలోకి రావాలి. బ్రహ్మ విద్య తెలుసుకోవాలి అంటే ముందుగా నువ్వు చేయవలసినటువంటి సాధన అనేది చాలా ఉంది. ఏం చేయాలి? సాధన చతుష్టయము అని గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, మొట్టమొదట్లో చెప్పుకుంటాం. అందులో మొట్టమొదటిగా చెప్పింది ఇంద్రియ నిగ్రహం, శమదమాదులు, అంతరింద్రియాలు బాహ్యేంద్రియాలు ఈ రెండు కూడా నువ్వు పూర్తిగా నిగ్రహించాలి. ఈ ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెడితే ఆయన్ని చూసైనా కొంతవరకు నేర్చుకుంటావు నువ్వు. ఇలా ఈ విద్యాభ్యాసం అనేది చేయాలి. సరే గురువు ఏం చేస్తాడు ఇప్పుడు? గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శిష్యుడి యొక్క హృదయంలో మోక్షము అనేటటువంటి బీజాన్ని నాటేటటువంటి వాడు అతడే బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఈ మోక్షము అనే బీజాన్ని నాటేవాడు అతడు గురువు అంటే, అందుకే గురుబ్రహ్మ. విష్ణువు పోషకుడు, ఏం పోషిస్తాడు ఇక్కడ? ఇందాక బ్రహ్మగారు నాటినటువంటి ఈ మోక్షము అనేటటువంటి ఈ వృక్షానికి నీళ్లు పోసి దాన్ని క్రమేణా పెంచుకుంటూ వస్తాడు, అందుకే గురు విష్ణు, గురు విష్ణువుతో సమానం. మరి గురుదేవో మహేశ్వర, ఈశ్వరుడు లయకారకుడు, నాశనం చేస్తాడు.
గురువు గారు ఏం నాశనం చేస్తాడు? శిష్యుల్లో ఉన్నటువంటి అవలక్షణాలు అజ్ఞానము వీటన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. అలా నాశనం చేసి గురు సాక్షాత్ పరబ్రహ్మ మోక్ష మార్గాన్ని దూకుతాడు. తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువు గారికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు గురుగీతలో. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శ్లోకం గురుగీతలో, అది గురుగీత అనే స్కంద పురాణంలో ఉంది. ప్రతి వాళ్ళు విని తీరవలసింది, చదివి తీరవలసినటువంటి గొప్పదైనటువంటి గ్రంథం ఈ గురుగీత. దాని మీద నేను ఉపన్యాసాలు ఇచ్చాను, అది కూడా సీడీగా మీకు దొరుకుతుంది. ప్రతి వాళ్ళు గురుగీత అనేటటువంటి తప్పనిసరిగా వినాలి, విని తీరండి. అసలు గురువు అంటే ఏమిటో తెలుసుకోండి. అజ్ఞాన తిమిరాం దశ అజ్ఞానంజన శరాకయ, అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు అతడు గురువు అంటే. అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం, అటువంటి వాడు గురువు, సామాన్యమైనటువంటి వాడు కాదు. అందుకే ఇక్కడ ఆ గురువుని సేవించాలి అని చెబుతూ ఉన్నాడు. మోక్ష మార్గాన్ని చూపగలిగినటువంటి వాడే గురువు. ఇక్కడ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటినీ గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడే గురువు. శాస్త్ర పరిజ్ఞానాన్ని అనుభవంలో మేళవించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇందాకే చెప్పుకున్నాం మనం, కేవలం శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది అంటే సరిపోదు, మనసా వాచ కర్మణ అనుభవంలోకి రావాలది. అలా అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడే గురువు. ఒకవేళ ఇది అనుభవంలోకి రాకపోయినట్లయితే నాకు తెలుసు అనే అహంకారమే మిగులుతుంది నీకు. ఇక ఇప్పుడు ఈ బ్రహ్మ విద్యని అభ్యాసం చేసేటప్పుడు కొంతవరకు దీన్ని చదువుకున్న తర్వాత మిథ్యాజ్ఞానం అనేది కలుగుతుంది. నాకన్నీ తెలిసిలేకపోవయ్యా, ఒక రకమైనటువంటి అహంభావము అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలోనే ఈ శిష్యుడు గురుకులాన్ని వదిలిపెట్టి బయటకెడతాడు. అంటే విద్య పూర్తిగా వచ్చిందంటే బ్రహ్మ విద్య అనేది అనుభవంలోకి రాలేదు, శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఉంది. అందుకే దీన్ని మిథ్యాజ్ఞానము అన్నాం. ఇటువంటి సమయంలో అతను ఏం చేయాలి అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు గురువు ఎలా అయితే చెప్పాడో అలాగే మనం నడుచుకోవాలి. మనస్సులో ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఇందులో మనం నిష్ణాతలము అని తెలిసే వరకు ఎవరితోనూ కూడా వాదానికి వెళ్ళకూడదు. అసలు సాధ్యమైనంత వరకు వాదానికి వెళ్ళకూడదు. వాదానికి వెళ్ళటం అనేది రజోగుణం యొక్క లక్షణం అది, కాబట్టి ఎప్పుడూ వాదానికి వెళ్ళకూడదు. వాదాలు లేకుండానే నువ్వు నీ మనస్సులోనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉండాలి. ఇప్పుడు విద్యాభ్యాసం అనేది పూర్తయిపోయింది. మరి ఈ శిష్యుడు నేర్చుకున్నటువంటి విద్యకి సార్థకత అనేది కావాలి. ఈ సార్థకత అనేది ఎలా వస్తుంది? గురుదక్షిణ అనేది ఇవ్వాలి. ఆ గురుదక్షిణ ఇవ్వాలి అంటే గురువు గారు చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా చిలక పలుకులాగా పలికేయటం కాదు కావాల్సింది, వాటన్నింటినీ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. తాను ఎంతవరకు వాటిని సాధించాడో గురువు చూస్తాడు, ఆ గురువుకి తెలియజేయాలి. ఇది మనం ఇచ్చేటటువంటి గురుదక్షిణ అంటే.